గురుగారు, మరి చాలా మంది దేవతల్లో చిన్నవాడు అగ్నిహోత్రుడండి. అంటే మనకి మూడు పద్ధతుల్లో మీరు ఇచ్చినటువంటి ద్రవ్యాలన్నీ కూడా మనం ఇచ్చేవి పితృదేవతలకు అందుతాయి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు? మౌలాబి. ఓకే, మౌలాబి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/7/1993. టైం చెప్పండి, ఏ టైంకి పుట్టారండి? 9:45 మార్నింగ్. ఓకే, 9:45 AM. ఎక్కడ పుట్టారండి? ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? కెరీర్ పరంగా అండి, జాబ్ పర్పస్ అండ్ మ్యారేజ్. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. సరేనండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మంగళవారం పుట్టారండి. విశాఖ నక్షత్రం. జాబ్ ఎలా ఉంటారండి? ఓకే, జాబ్ విషయంలో బాగుందండి. మీది మంగళవారం విశాఖ నక్షత్రం, తులారాశి, కన్యాలగ్నం, మంచి గ్రహస్థితి కనిపిస్తోంది. లాభస్థితిలో రవి. మీరు ఉద్యోగ సంబంధితంగా మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. ఉద్యోగపరమైన అభివృద్ధి బాగుంది. వివాహపరమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంది. కాస్త ద్వాదశ కుజుడి ప్రభావం, అంటే కుజదోషం అనేది మన జాతకంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆలస్యం అవ్వకుండా మంగళవారం రోజు మీరు ఖచ్చితంగా బెల్లం దానం చేయండి. కందులు ఉంటాయి, కందుల్ని కూడా మీరు పారే నీళ్ళల్లో వేయచ్చు. ప్రతి మంగళవారం ఒక 11 మంగళవారాలు కందులు ఆవుకు పెట్టడం కానీ, దానం ఇవ్వటం కానీ, పారే నీళ్ళలో వేయటం కానీ చేయండి. ఒక 1/2 కేజీ మంగళవారం మంగళవారం చేయాలి. ప్రజెంట్ తులారాశి వాళ్ళకి మీకు పంచమ శని షష్టమ రాహుకేతు ప్రభావం ఒకటి కనిపిస్తుంది. కాబట్టి నవంబర్ తర్వాత మంచి జాబ్స్ వస్తాయండి. ప్రజెంట్ మీరు ఏదైనా చిన్న ప్రైవేట్ జాబ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రయత్నం చేయండి, మంచి అవకాశాలు వస్తాయి. జాతక రీత్యా మంచి డైమండ్ పెట్టుకోండి. కుడి చేతి చూపుడు వెలికి ఒక 35 సెంట్స్ మంచి ఫలితాలు వస్తాయండి. డైమండ్ పెట్టుకోవాలండి, అది మంచి ఫలితాలు వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుందని ఆశిస్తున్నాను. సో గురుగారు, దాన్ని వివరించండి. దేవతల్లో చిన్నవాడు అగ్నిహోత్రుడు అండి, అందుకని దేవతలకు సంబంధించేది. అలాగనే పితృదేవతలు కూడా సమర్పించడానికి. హలో.